చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటి వరకు చాలామంది ప్రముఖ దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలామంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంతమంది మరణిస్తే మరికొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇటీవల కృష్ణరాజు మృతి సినీ పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇక నిన్న జబర్దస్త్ నటుడు అనారోగ్యంతో కన్నుమూయడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషాదాల నుండి బయటకు రాకముందే తాజాగా మహేష్ తల్లి ఇందిరాదేవి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ ఏడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూసిన ఘటన మరవకముందే తాజాగా కృష్ణ సతీమణి ఇందిరాదేవి కన్నుమూయడం విషాదకరం. కృష్ణ ఇందిరాదేవి దంపతులకు మహేష్ బాబు, రమేష్ సహా 5 సంతానం ఉన్నారు. వీళ్ళు కాకుండా మరో 3 ఆడపిల్లలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు తెలుగులో హీరోగా నటిస్తున్నారు. గత కొంతకాలంగా ఇందిరాదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరోవైపు పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతితో ఆమె చాలా కృంగిపోయింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆమె ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. అంతేకాదు, అప్పట్లో కృష్ణ విజయ నిర్మల పెళ్లికి ఈమె సహకరించారు కూడా. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణకి విజయ నిర్మల కన్నుమూయడం ఒక దెబ్బ అయితే, ఈ ఏడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం, తాజాగా మొదటి భార్య ఇందిరాదేవి తుదిశ్వాస విడవడం బాధాకరం. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఇక అభిమానుల సందర్శనార్థం 9 నుంచి 12 వరకు పద్మాలయ స్టూడియోలో ఇందిరాదేవి పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ 5 క్రితం విడుదలైన శ్రీశ్రీ మూవీ తర్వాత మరే సినిమాలో నటించలేదు, ఇంటి పట్టునే ఉంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణమామ కూతురు ఇందిరాదేవి, వరుసకు ఆమె తనకు మరదలవుతుంది. అప్పుడే సినిమాలో రాణిస్తున్న కృష్ణ కుటుంబ సభ్యుల సలహా మేరకు ఇందిరాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన వివాహం తర్వాత నటించే గూఢాచారి చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ విజయంతో ఆయనకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆయనతో ఎక్కువగా విజయ నిర్మల హీరోయిన్గా చేసింది. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఎవరికి చెప్పకుండా ఓ ఆలయంలో విజయ నిర్మలను కృష్ణ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం రహస్యంగా జరిగిన అనంతరం తన భార్య ఇందిరాదేవితో పాటు కుటుంబ సభ్యులందరికీ చెప్పాడు. కృష్ణకు మొదటి పెళ్లి జరిగిన 4 విజయ నిర్మలను పెళ్లి చేసుకోవడం విశేషం. ఈ పెళ్లి జరిగిన తనతోనే ఉంటానని ఇందిరాదేవి చెప్పింది. బతికినంతకాలం ఒకే భర్తగా ఉంటానని చెప్పింది. కృష్ణ కూడా ఆమెను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. కృష్ణ ఇందిరాదేవికి 5 సంతానం. ఇందిరాదేవి ఎప్పుడూ బయటకు రాదు. ఫంక్షన్లలోనూ చాలా అరుదుగా కనిపిస్తుంది. కృష్ణ అనగానే విజయ నిర్మలనే ఎక్కువగా కనిపిస్తుంది. మంజులకు తల్లి అంటే చాలా ప్రేమ. అందుకే తన ప్రొడక్షన్ హౌస్కు ఇందిరా ప్రొడక్షన్స్ అని పేరు పెట్టుకుంది. ప్రిన్స్ మహేష్ బాబుకు తన తల్లి అంటే ఎంతో ఇష్టం. పెళ్లికి ముందు తల్లి చాటునే పెరిగాడు. అందుకే తనంటే మహేష్కు చాలా మక్కువ. తన పిల్లల్లో ఒకరి వివాహం విషయంలో కృష్ణకు ఇందిరకు మధ్య వివాదం జరిగింది. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఓ వివాహ వేడుకకు ఇందిర వచ్చినప్పుడు మహేష్ ఆమెను రిసీవ్ చేసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. పలు వేడుకల్లో కృష్ణ కుటుంబ సభ్యులంతా కలుస్తూ ఉంటారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఇందిరా జన్మదిన వేడుకల్లో కృష్ణ పాల్గొని సందడి చేశారు.